వాళ్లంతా అడవి బిడ్డలు. కొండశిఖర గ్రామాల్లో నివసించే వీళ్ల జనాభా 300 వరకు ఉంటుంది. అక్కడి పిల్లలకు పాఠశాలలకు వెళ్లి చదువుకోవాలని ఆశ. కానీ పాఠశాలలకు వెళ్లలేరు, ఎందుకంటే కిలోమీటర్ల కొద్దీ రాళ్ళు రప్పల నుంచి నడక సాగించాల్సిందే. దీంతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. అంగన్వాడీ సెంటర్ లేక చిన్నారులు పోషకాహారం అందక అల్లాడిపోతున్నారు. పోనీ కనీస సౌకర్యాలైనా, కరెంటు తాగేనీరు ఉందా అంటే అదీ లేదు. ఇప్పటికీ వాళ్లకు ఓటు హక్కు లేదంటే నమ్ముతారా మరి? కనిపించిన ప్రజాప్రతినిధికి గోడు వెళ్లబోసుకున్నారు. అధికారుల చుట్టూ తిరిగారు, కార్యాలయాలకు వెళ్లారు. కాని పని పూర్తి కాలేదు. చివరకు ఏకంగా డోలీ కట్టి జిల్లా కలెక్టర్ చెంతకే వెళ్లారు. మా గోడు వినండి మహాప్రభు అంటూ వేడుకున్నారు. జిల్లా కలెక్టర్ గారు, గిరిజన సమస్యల మీద ప్రత్యేక సమావేశం ఏర్పరచాలి. గిరిజన సమస్యల మీద ప్రత్యేక కలెక్టర్ సమావేశం ఏర్పరచాలి. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో కొండశిఖరలో లోసంగి, కొత్త లోసంగి, పెద్దగరువు, ప్రీతిగడ్డ గ్రామాలున్నాయి. కనీస వసతులు లేకపోవడంతో పోరు బాటకు సిద్ధమయ్యారు గిరిజన బిడ్డలు. బాధితులంతా ఏకమై కలెక్టర్ చెంతకు వెళ్లారు. డోలీ కట్టి తమ కష్టాలను వివరించే ప్రయత్నం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రోలుగుంట ప్రత్యేక అధికారికి ఆదేశాలిచ్చారు. గిరిజనులు సమర్పించిన పత్రాలపై సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. తమ గోడు సానుకూలంగా విన్న జిల్లా కలెక్టర్ను తమ గ్రామాన్ని సందర్శించాలని ఆహ్వానించారు గ్రామస్తులు. త్వరలో ఆయా గ్రామాన్ని పర్యటిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారని అన్నారు గిరిజన సంఘం నాయకులు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి, ఫారెస్ట్ అనుమతుల కోసం ప్రత్యేక ఎస్టీ ఎస్సీ సమాసాన్ని ఏర్పరచాలి, కలెక్టర్ గారు గిరిజన సమస్యల మీద ప్రత్యేక సమాసం ఏర్పరచాలి, జిల్లా కలెక్టర్ గారు గిరిజన సమస్యల మీద ప్రత్యేక సమాసం ఏర్పరచాలి, గిరిజన సమస్యల మీద ప్రత్యేక కలెక్టర్ సమాసం ఏర్పరచాలి.